కోవిడ్-19 మూలాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. మహమ్మారిగా మారి ప్రపంచాన్నంతా హడలెత్తిస్తున్న కరోనా వైరస్ చైనాలోని ఒక ల్యాబ్ నుంచి బయటకు వచ్చి ఉండవచ్చునడానికి మరిన్ని ఆధారాలు లభిస్తున్నట్లు ఇటీవలి అమెరికా మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఈ వాదనను చైనా గట్టిగా నిరాకరిస్తోంది. ఈ అంశంపై సమగ్రంగా పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని, చైనాపై అమెరికా దాని మిత్రదేశాలు ఒత్తిడిని కొనసాగిస్తాయని బైడెన్ చెప్పారు. అయితే కరోనా వైరస్ మూలాలను కనిపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను రాజకీయం చేయరాదని చైనా అధికారులు అంటున్నారు. ఈ వైరస్ ల్యాబొరేటరీ నుంచి లీక్ అయిందనే కుట్ర సిద్ధాంతాలను, తప్పుడు సమాచారాన్ని అమెరికాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది WHO నిపుణుల బృందం పరిశోధనలో కనుగొన్న దానిని, వారి సైంటిఫిక్ స్ఫూర్తిని అవమానించటమే అవుతుంది. ఈ వైరస్ మీద పోరాటంలో ప్రపంచ ఐక్యతను దెబ్బతీస్తుంది. ఇక దీనిపై బీజింగ్ లోని మా చైనా కరెస్పాండెంట్ స్టీఫెన్ మెక్డోనల్ అందిస్తున్న రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. There's no new evidence. కరోనా వైరస్ ఖచ్చితంగా ఏదో జంతువు నుంచే వచ్చిందని కానీ, లేదా ఖచ్చితంగా ఏదో ల్యాబ్ నుంచే వచ్చిందని కానీ సూచించే కొత్త ఆధారాలు ఏవీ లేవు. అయితే ఆధారాలను విశ్లేషించిన WHO చైనా బృందం ల్యాబ్ లీక్ థియరీని తేలిగ్గా కొట్టిపారేసినట్లు కనిపించడం వల్ల ల్యాబ్ నుంచి లీక్ అయిందనే సిద్ధాంతానికి కొత్త ఊపు వచ్చినట్టు కనిపిస్తోంది. ఆ కారణంగా ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు కోరుతున్నట్టుగా నేను భావిస్తున్నా. ఈ వైరస్ చైనాలోనే ఎందుకు బయటపడింది? మొదటి క్లస్టర్లు వుహాన్లోనే ఎందుకు ఏర్పడ్డాయి? అక్కడ వన్యజీవుల మార్కెట్ ల్యాబ్కు అంత దగ్గరగా ఎందుకుంది అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నేను అక్కడికి వెళ్ళాను. ఒక ల్యాబ్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉందా మార్కెట్, కానీ అది ప్రధానమైన హై సెక్యూరిటీ ల్యాబ్ కాదు. మెయిన్ ల్యాబ్ ఇంకా దూరంగా ఉంది. మహమ్మారి విషయంలో అమెరికా చైనాల అభిప్రాయాలు అలా ఉండగా, మరోవైపు ఈ రెండు దేశాలు తమ వ్యాపార సంబంధాలను బేరేజు వేసుకుంటున్నాయి. రెండు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల మధ్య తొలి సమావేశం జరుగుతోంది. బైడెన్ అధికారంలోకి రావడానికి ముందు ట్రంప్ హయాంలో రెండు దేశాల మధ్య టెక్నాలజీ, మానవ హక్కుల విషయంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. సంబంధాలను మెరుగుపరుచుకుందామని బీజింగ్ పిలుపునిస్తూ ఉండగా, బైడెన్ తన తొలి నెలల్లో చాలా వరకు ట్రంప్ అనుసరించిన కఠిన వైఖరిని కొనసాగించారు. దాంతో రెండు బడా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. మరిప్పుడు చైనా పట్ల బైడెన్ పాలసీ ఎలా ఉండొచ్చు? బీబీసీ ప్రతినిధి జావిన్ ఫెంగ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఉన్న సుదీర్ఘకాల బంధం అందరికీ తెలిసిందే. ఇద్దరూ తమ తమ దేశాలకు ఉపాధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి అది కొనసాగుతోంది. నాటి రోజులను చూసిన వాళ్లు చైనాతో బైడెన్ కాస్త మృదువుగా వ్యవహరిస్తారని ఆశించి ఉండొచ్చు. కానీ అలా జరగకపోగా ఆయన చైనా పట్ల ట్రంప్ లాగే కఠినంగా ఉంటున్నారు. మానవ హక్కుల పట్ల చైనా వైఖరే ఇందుకు ఒక కారణమని వాషింగ్టన్లో ఉండే హాంకాంగ్ హక్కుల కార్యకర్త జెఫ్రీ అంటున్నారు. అమెరికా విదేశాంగ విధానంలో మానవ హక్కులు చాలా కీలకంగా ఉంటాయని బైడెన్ ఎన్నోసార్లు చెప్పారు. అయితే వీటితో పాటు ఇతర కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి వాణిజ్యం. చైనాతో మాజీ అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం అమెరికన్ రైతులకు నష్టం చేసింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం వల్ల అమెరికా రైతులకు చాలా నష్టం జరిగింది. అది చాలా పెద్ద తప్పు. చైనాను కాదంటే మా ఉత్పత్తులు కొనేందుకు మరొక దేశం లేదు. వర్జీనియాలోని ఈ భూమిలో పండే ఉత్పత్తులకు చైనానే కొనుగోలుదారు. కానీ అమెరికా చైనాల మధ్య ఘర్షణ ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది అమెరికా చైనాల మధ్య తొలిదశ ఒప్పందం కుదిరినా ఇప్పటికీ కొన్ని సుంకాలు అమల్లో ఉన్నాయి. అమెరికా చైనాల మధ్య పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందం కుదరకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుంది. చైనాను తాము మిత్రునిగా లేదా శత్రువుగా చూడమని, బలమైన పోటీదారునిగా మాత్రమే చూస్తామని బైడెన్ స్పష్టం చేశారు. అమెరికా చైనా సంబంధాల్లో మనం ఇప్పుడు పోటీ దశలో ఉన్నామన్న విషయాన్ని చైనా గుర్తించాలి. యుద్ధానికి వెళ్లాలని మనం కోరుకోవడం లేదు. విదేశాంగ విధానంలో బైడెన్కు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ చైనాతో సంబంధాలే. రానున్న ఏళ్లలో ఈ సంబంధాల్లో పోటీనే ప్రధానంగా ఉంటుందని కూడా ఊహించవచ్చు. భారత్లో కరోనా సెకండ్ వేవ్ చాలా మంది జీవితాలను తలకిందులు చేసింది.
ముఖ్యంగా ఈ మహమ్మారికి తల్లిదండ్రులిద్దరూ బలైపోగా అనాథలుగా మిగిలిన పిల్లల పరిస్థితి అత్యంత దయనీయం. వారికి కూడా కరోనా సోకటంతో వారు మరింత ఏకాకులయ్యారు. వీరికి సాయం చేయాలని, దత్తత తీసుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు షేర్ అవుతున్నాయి. అయితే అనాథలకు మద్దతునివ్వటంపై చట్టబద్ధమైన మార్గాల గురించి ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. రాష్ట్రాలు ఈ చిన్నారులకు ప్రత్యేక నిధులు, ఉచిత విద్యను ప్రకటిస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య అందిస్తోన్న కథనం. ఇది 18 ఏళ్ల సోనీ తల్లిదండ్రుల సమాధి. సోనీ స్వయంగా ఈ సమాధిని తవ్వి తన తల్లిని పూడ్చిపెట్టారు. సోనీ పీపీఈ కిట్లో ఉన్న దృశ్యమిది. తన తండ్రి మరణించిన వెంటనే తన తల్లి కూడా చనిపోయింది. సోనీకి సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వారిని ముట్టుకోవడానికి అందరూ భయపడ్డారు. మా అమ్మకు నేనే సమాధి తవ్వి ఆమెను పూడ్చాను. ఒక్కదాన్నే అదంతా చేశాను. ఆ తర్వాత మేము చాలా ఏడ్చాం. మా అమ్మ నాన్న బతుకుంటే మేము తిండి కోసం, నీళ్ల కోసం వెతుక్కునే పరిస్థితి ఉండేది కాదు. మా కుటుంబం సంతోషంగా ఉండేది. బీహార్లోని ఒక మారుమూల గ్రామం మధులలో నివసించే సోనీ ఇప్పుడు తన తమ్ముడు, చెల్లెల్ని కూడా పెంచాలి. ఈ ముగ్గురికి కోవిడ్ నెగిటివ్ వచ్చినా ఊర్లో వాళ్లు ఇంకా వారిని దూరం పెడుతున్నారు. దీంతో ఆ పిల్లలు మరింత ఒంటరి వారయ్యారు. కేవలం చిన్న చిన్న గ్రామాల్లోనే కాదు, పెద్ద పెద్ద నగరాల్లో కూడా కోవిడ్ సెకండ్ వేవ్ లో కుటుంబం మొత్తానికి కరోనా సోకి తల్లిదండ్రులిద్దరినీ పిల్లలు పోగొట్టుకుంటున్నారు. వారి పేర్లు, ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సాయం చేయాలని, దత్తత తీసుకోవాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. మేధ, ఆమె ఫ్రెండ్ హరి అలాంటి ఒక పోస్టును చూశారు. ఓ 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చనిపోయారని, ఆ పాపకు కూడా కోవిడ్ పాజిటివ్ అని అందులో ఉంది. ఈ సోషల్ మీడియా పోస్ట్ తీసుకుని అతడి దగ్గరకు వెళ్ళాను. నీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉందని అడిగాను. నా దగ్గర ఇంత డబ్బుంది, ఆ చిన్నారికి సాయం చేద్దాం అన్నాను. అతడేమో, ఆగాగు, ఆ పిల్ల కంటే మనం ఓ 10 ఏళ్లే పెద్దాళ్ళం, ఇలా చేయలేమన్నాడు. ఇప్పుడు లాబీయింగ్ సంస్థల తరపున సాయం గురించి ఆలోచించాలి. మేధ, హరి సాయం చేయడానికి చట్టబద్ధమైన మార్గాల గురించి మరింత సమాచారం కోసం వెతికారు. ఇప్పుడు వీరు ఇటువంటి చిన్నారుల కోసం అనాథాశ్రమాలను నడిపే ఓ స్వచ్ఛంద సంస్థకు సాయంగా విరాళాలు సేకరిస్తున్నారు. భారత జ్యువెనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం ఒక చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతే నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 చైల్డ్ లైన్కు ఫోన్ చేయాలి. చైల్డ్ లైన్ అధికారులు ఈ సమాచారాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అందిస్తారు. ఆ కమిటీ ఈ సమాచారాన్ని తనిఖీ చేస్తుంది. సదరు చిన్నారిని వారి కుటుంబ బంధువుల వద్ద ఉంచవచ్చా, లేకపోతే సంస్థల మద్దతు అవసరమా అని అంచనా వేస్తుంది. మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చిన్నారులను దత్తత తీసుకోవడానికి ఈ చట్టబద్ధమైన పద్ధతిని వివరిస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రాలు స్పెషల్ టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేస్తున్నాయి. చైల్డ్ లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లతో వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి. కమిటీ సభ్యుల్లో ఢిల్లీకి చెందిన వరుణ్ పాఠక్ ఒకరు. ఎవరైనా చిన్నారి విషయంలో మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము వెంటనే వారిని షెల్టర్ హోమ్లో పెట్టడమో, వెంటనే దత్తత ఇవ్వడమో జరగదు. ముందు వారికి కుటుంబంలోనే పునరావాసం కల్పించడానికి ప్రయత్నిస్తాం. వారికి ఉత్తమమైన అవకాశాలు ఏమున్నాయి, అందుకు మేము ఎలాంటి మద్దతు ఇవ్వగలం అనేది చూస్తాం. పిల్లల హక్కుల కోసం 4 దశాబ్దాలుగా పనిచేస్తున్న బచ్పన్ బచావో ఆందోళన్ ఢిల్లీలో ఒక అనాథాశ్రమం నడుపుతోంది. ఈ మే నెలలో వారికి మొదటిసారిగా కోవిడ్ వల్ల అనాథలైన పిల్లల కోసం ఫోన్లు రావడం మొదలైంది. మొదటి 2 వారాల్లోనే 400 కాల్స్ వచ్చాయి. వారిలో 42 మంది అనాథలయ్యారు. మరో 63 మంది తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కోవిడ్ వల్ల చనిపోయారు. పిల్లలు తీవ్రమైన వేదనలో ఉంటారు. తల్లిదండ్రులు చనిపోకపోయినా, వాళ్ళిద్దరూ ఆసుపత్రిలో ఉన్నా కూడా పిల్లలు తీవ్రమైన వేదనకు గురవుతారు. ఎందుకంటే ఎవరి అండా లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. వీరికి సాయం చేయడం కోసం మేము కొన్ని మానసిక చికిత్స సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. సోనీ తమ్ముడికి, చెల్లెలికి సోషల్ వర్కర్లు, స్థానిక ప్రభుత్వ సిబ్బంది ఆర్థిక సాయం అందించారు. వారు కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు నవ్వుతున్నారు కూడా. తమ తండ్రిలాగా డాక్టర్ అవ్వాలనే కళ వీరి ఆశలను సజీవంగా ఉంచుతోంది. మరిన్ని ప్రపంచ వార్తలు సంక్షిప్తంగా. భారత్లో తమ ఉద్యోగుల భద్రత గురించి సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంస్థ ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది.
పోలీసులు భయపెట్టే చర్యల పట్ల భావ ప్రకటన స్వేచ్ఛపై కూడా ఆందోళన వెలువచ్చింది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చేసిన ట్వీట్కు మానిపులేటెడ్ మీడియా అనే ట్యాగ్ను ఎందుకు తగిలించారో చెప్పాలంటూ సంస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇటీవల పోలీసులు ఢిల్లీలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి కూడా వెళ్లారు. హాంకాంగ్ రాజకీయ వ్యవస్థలో భారీ మార్పులకు ఆ ప్రాంత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కౌన్సిల్లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేసే సీట్ల సంఖ్యను సుమారు పావు భాగానికి తగ్గించారు. మిగతా సీట్లకు అపాయింట్ చేస్తారు. అలాగే చైనాకు విధేయంగా లేని వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా నిషేధిస్తారు. తాజా మార్పులతో హాంకాంగ్పై చైనా పట్టు మరింత బిగిసింది. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత ఇవే అతిపెద్ద రాజకీయ సంస్కరణలు. పీఐపీ బ్రెస్ట్ ఇంప్లాంట్ స్కామ్ బాధితులైన 2500 మంది మహిళలకు నష్టపరిహారం చెల్లించాలని ఫ్రాన్స్లోని ఒక న్యాయస్థానం తీర్పునిచ్చింది. వీళ్లంతా ఈ ఇంప్లాంట్స్ కారణంగా తాము దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురైనట్లు చెబుతున్నారు. ఈ లోపభూయిష్టమైన ఇంప్లాంట్లకు సేఫ్టీ సర్టిఫికేట్స్ జారీ చేసిన ఒక జర్మనీ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గతంలో చెప్పిన తీర్పును తాజాగా అప్పీల్ కోర్టు సమర్థించింది. బీబీసీ ప్రతినిధి సోఫీ హచిన్సన్ అందిస్తోన్న రిపోర్ట్. లేడీస్, ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, మనం గెలిచాం. లోపభూయిష్టమైన పీఐపీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ బాధితులైన ఈ మహిళలు దశాబ్ద కాలంగా చేస్తున్న న్యాయ పోరాటానికి ఎట్టకేలకు విజయం దక్కింది. ప్యారిస్ లో ఈ కేసులో పోరాడుతున్న లాయర్ కోర్ట్ నుంచి బయటకు రాగానే కాల్ చేశారు. మీరు ఉదయాన్నే షాంపెయిన్ తాగబోతున్నారు, మనం సాధించాం. Just elated and exhausted because it's been ఇది ఊరటనిస్తోంది, అలసిపోయాం కూడా. ఇది సుదీర్ఘంగా కష్టంగా సాగిన ప్రయాణం. 10 ఏళ్లుగా కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండడం మహిళలకు చాలా కష్టం. And in and out of courts. And that's been really difficult for women. PIP breast implants కు సేఫ్టీ సర్టిఫికెట్స్ జారీ చేసిన జర్మన్ కంపెనీ TUV Rheinland పైన కేసు వేసిన 2700 మందిలో జాన్ ఒకరు. ఈ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నష్టపరిహారం చెల్లించాలని ప్యారిస్లోని కోర్ట్ ఆఫ్ అపీల్ నేడు తీర్పు చెప్పింది. ఈ తీర్పు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ మహిళలందరి తరపున వాదించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కేసు మొదలైనప్పటి నుంచి వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. నష్టపరిహారం చెల్లించే అంశంపై TUV Rheinland విభేదిస్తోంది. కొందరు మహిళలు ఈ కేసు నుంచి తప్పుకున్నట్లు చెబుతోంది. ఫ్రాన్స్లోని ఈ పాడుబడిన ఫ్యాక్టరీలోనే ఆ నాసిరకం ఇంప్లాంట్లను తయారు చేశారు. ఫ్రెంచ్ సంస్థ అయిన పీఐపీని 2010లో అమ్మేశారు. అయితే ఈ కంపెనీ నాసిరకం సిలికాన్ జెల్ను ఇంప్లాంట్స్లో ఉపయోగించారని బయటపడడంతో దీని వ్యవస్థాపకుడిని జైలుకు పంపారు. ఇలా ఇంప్లాంట్స్ మహిళల శరీరంలో రప్చర్ అయ్యాయి. దానివల్ల అనేక జబ్బులకు గురయ్యామని వారు చెబుతున్నారు. 20 ఏళ్ల నాటి పీఐపీ ఇంప్లాంట్స్ ఈ రోజుకి నా జీవితం మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 400,000 మంది మహిళల్లో ఈ అక్రమ ఇంప్లాంట్స్ ను ఉపయోగించినట్లు ఒక అంచనా. దీని ప్రభావానికి ఎక్కువగా గురైంది లాటిన్ అమెరికా, ముఖ్యంగా కొలంబియా. అక్కడ దాదాపు 60,000 మంది బాధితులుండొచ్చని భావిస్తున్నారు. తరువాత బ్రిటన్, ఇక్కడ 47,000 మంది బాధితులుండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది బాధిత మహిళలకు ఈ తీర్పు కొంత ఊరటనిస్తుందని ఈ కేసులో మహిళల తరపు న్యాయవాదులు చెబుతున్నారు. దక్షిణ లెబనాన్లోని ఓ సరస్సులో ఇటీవల దాదాపు 40 టన్నుల చేపలు చనిపోయి తేలుతూ కనిపించాయి. బెక్కలోయలో ఉండే ఖరావున్ సరస్సులో ఇప్పుడు పరీక్షలు జరుపుతున్నారు అధికారులు. నీరు కలుషితం కావడం వల్లనే చేపలు చనిపోయి ఉంటాయని స్థానికులు అంటున్నారు. ఏదైనా రోగం సోకడం వల్ల కూడా ఇవి చనిపోయి ఉండవచ్చునని అధికారులు అంటున్నారు. ఇదంతా ఓ హారర్ సినిమాలో దృశ్యంలా కనిపిస్తోంది. చనిపోయిన దాదాపు 40 టన్నుల చేపలు దక్షిణ లెబనాన్లోని కారౌన్ లేక్ మీద తేలుతున్నాయి. లెబనాన్లోని అతిపెద్ద నది లిటాని ఈ కృత్రిమ సరస్సులోకి ప్రవహిస్తుంది. కాలుష్యం గురించి చెప్పాలంటే లటానీ నది మొత్తం కలుషితమైపోయింది. అన్ని గ్రామాలు, నివాస ప్రాంతాలు, జెహ్లే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ ఇక్కడికే వస్తాయి. అన్ని మురుగునీటి కాలువలు, చెత్తా చెదారం అంతా కలిసేది ఈ నదిలోనే.
మురుగునీరు, ఇతర వ్యర్థాలతో పెరుగుతున్న కాలుష్యం గురించి పర్యావరణ ఉద్యమకారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ అధికారులు మాత్రం ఈ చేపలు చనిపోవడానికి ఏదైనా వ్యాధి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఏదైనా జబ్బు వల్ల చేపలు చనిపోయాయా లేక ఎవరైనా కావాలనే చేశారా అన్నది పరిశీలిస్తున్నాం. వ్యాధి కాకపోతే ఇది ఎవరో ఖచ్చితంగా కావాలనే చేసి ఉంటారు. చేపలు కాలుష్యం వల్ల చనిపోయినా పేదవారు వాటనే పట్టి పొట్ట నింపుకుంటున్నారు. ఆ వాసన భరించలేకుండా ఉంది. గాలితో ఆ వాసన అంతటా వ్యాపిస్తోంది. సైనికులు, స్థానిక స్వచ్ఛంద సేవకులు వాటిని తొలగించి సరస్సును శుభ్రం చేసే పనిలో ఉన్నారు. చేపలు, సరస్సు అడుగున ఉన్న మట్టి నమూనాలను పరీక్షల కోసం లెబనాన్తో పాటు ఇతర దేశాలకు పంపిస్తున్నారు. టన్నుల కొద్దీ చేపల సామూహిక మరణానికి కారణం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు. ఇది లెబనాన్ లో ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతోంది. ఇక్కడి నదులు కలుషితమయ్యాయని మాకు తెలుసు, పీల్చే గాలి కలుషితమైందని తెలుసు. కానీ ఈ పరిస్థితులను నివారించేందుకు ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు మెహుల్ చోక్సీ యాంటిగ్వాలో పట్టుబడ్డారు. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేక్ ఏంటో చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో.